వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలోని మూడు కాలువల సైడ్ వాల్స్ లో మొక్కలు పెరిగి రోడ్డుకు ప్రమాదకరంగా మారుతున్నాయని పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ సభ్యులు తెలిపారు. కాలువల సైడ్స్ వాల్లో భారీగా మొక్కలు పెరిగి వృక్షాలుగా మారుతున్నాయని దీనివల్ల భవిష్యత్తులో రోడ్డుకి వంతెనలకి ప్రమాదం ఏర్పడుతుందని ఇరిగేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సింది పోయి నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. తక్షణమే చెట్లను తొలగించి అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. పెదరావూర్ నుంచి తెనాలి బస్ స్టేషన్ వరకు గల ఈ మూడు కాలువల మీద అటు ఇటు వంతెన కట్టారు, వంతెనలా కట్టారు, గోడ కట్టారు. ఆ గోడకు ఆధారంగా రోడ్డు వేశారు. కానీ ఇప్పుడు ఆ గోడ మీద చాలా పెద్ద పెద్ద చెట్లు మొలిసినాయి. ఆ చెట్లు గోడను పగలగొట్టేస్తున్నాయి. గోడను పగలగొట్టేయటంతో భవిష్యత్తులో ఈ రోడ్డు కూడా పడిపోయే అవకాశం ఉంది. గతంలో ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు వారు ఇటు వచ్చి చూసి అప్పుడు చెట్లు కొట్టించేశారు. అది జరిగి 3 సంవత్సరాలైంది. ఆ తర్వాత నుంచి పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చాలా పెద్ద వృక్షాల్లాగా అయిపోయినాయి. ఈ చెట్లు కనుక కొట్టేయిపోసి నిరంతరం పర్యవేక్షణ కనుక చేయకపోతే ఇది చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయటం లేదు. దాంతో ఇలా పెరుగుతున్నాయి. ఇది కొట్టేయటం అనేది ఒక 2-3 వర్కర్స్ ఉంటే సరిపోతుంది. 1500-2000 రూపాయల ఖర్చుతో అయిపోయేది. అలాంటిది అశ్రద్ధ మూలకాన 30-40 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఈ రోడ్డు అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి అధికారులు అలసత్వం వదిలేసి వెంటనే ఈ చెట్లను కొట్టించి నిరంతర పర్యవేక్షణ చేయాల్సిందిగా. కొత్త దీని కింద మొక్కలు మొలిచినాయి. దాన్ని మన మీడియా మిత్రులకు చూపించాం. గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 2 రోజుల్లోనే కొట్టించేశారు. ఇప్పుడు కూడా ఆయన దీని మీద దృష్టి పెట్టి దీన్ని వెంటనే మొక్కలు తొలగించి ఏర్పాటు చేయాలి. దాదాపు ఇవాళ కృష్ణా డెల్టాకి నీళ్లు వదులుతున్నారు. 2 రోజుల్లో మన పశ్చిమ డెల్టాకి కూడా నీళ్లు వదులుతారు. ఈ లోపే ఇరిగేషన్ అధికారులు స్పందించి వెంటనే చెట్లు కొట్టి ఆ కాలువలన్నీ శుభ్రం చేయిస్తే ప్రజలకు తాగటానికి సాగునీరు మంచినీరు ఇవ్వాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాం. అట్లాగే దీని మీద ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెంటనే. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు కొనసాగుతున్నాయి. తొలుత ఉషోదయ కళానికేతన్ కట్రబాడు వారి వసంతం నాటికను ప్రదర్శించారు. రచన దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు. అనంతరం మధు ఆర్ట్స్ తుళ్ళూరు వారి తిరుగు ప్రయాణం నాటికను ప్రదర్శించారు. ఎం మధు రచించిన ఈ నాటికకు ఆయనే దర్శకత్వం వహించారు. ఒకప్పుడు ఊళ్ళో నిన్నందరూ ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళు. అనంతరం పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఇస్రో పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు, చింతల శ్రీనివాసరావు, డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్ మాట్లాడారు. రంగస్థల కళాకారుడు సుద్దపల్లి శరత్ వెంకయ్య, పోస్టు స్వచ్ఛంద సంస్థ తన్నీరు నాగమల్లీశ్వరి దేవి, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ విశ్రాంత మేనేజర్ గాలిభూషణం మాట్లాడారు. సభానంతరం నడింపల్లి వెంకట సుబ్బారావు మెమోరియల్, సాతులూరి వారి జగడపు తనువుల జాతర నాటికను ప్రదర్శించారు. ఎంవై శ్రీదేవి రచించిన ఈ నాటికకు ఎన్ వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించారు. అన్ని నాటికలు సమాజంలోని సమస్యలను ప్రతిబింబించాయి.
రావణుడిని మరి గెలిచిన తర్వాత సంహరించిన తర్వాత లక్ష్మణుడు కొద్దిగా ఆశపడతాడు. లంక స్వర్ణమయంగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, మనం ఇక్కడే ఉందాం అన్నయ్య అని అడుగుతాడు. అయినప్పటికీ రాముడు ఏమంటాడంటే ఇది స్వర్ణమయం అయి ఉండొచ్చు, అన్ని రకాల వస్తువులు ఇక్కడ ఉండొచ్చు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జననీతో సరితూగగలిగినటువంటి స్వర్గము లేదు, జన్మభూమితో సరితూగగలిగినటువంటి స్వర్గము లేదు. మరి ఆ థీమ్ని మనం అనాదిగా అన్ని రూపాల్లో కళారూపాల్లో ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మానవ సంబంధాల్లో అతి ముఖ్యమైన సంబంధం తల్లిదండ్రుల సంబంధం. మీ విశ్రాంతి జీవితాన్ని కూడా మరి ప్రజాసేవకి అంటే సమాజం పట్ల బాధ్యతతో మీరు నిర్వహించాలని మరి ఈ సందర్భంగా బొల్లిమంత శివరామ్ గారి ఫౌండేషన్ మరి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇటువంటి మంచి వ్యక్తులు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు సత్కరించడం ఒక పనిచేస్తూ మరి కోఆపరేటివ్ బ్యాంక్ నిర్వహిస్తున్న సాంబశివరావు గారు మరి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, చందు సుబ్బారావు గారు ప్రముఖుల శరత్ వెంకయ్య గారు గౌరవించుకోవడం మనకి చాలా ఆనందం ద్వారా సత్కరిస్తున్నారు. మేడం మీ యొక్క కృషికి బొలి శేఖ పురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు పిచ్చి పుల్లయ్య చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సీనియర్ నటులు అవుతు సంజీవరెడ్డి, శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెలుగుదేశం 9వ వార్డు మాజీ కౌన్సిలర్ దంతాల ప్రేమ్ కుమార్, పెమ్మసాని పోతురాజు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐనాల మల్లేశ్వరరావు, మల్లవరపు విజయ్, దేవరపల్లి భవానీ, జొన్నలగడ్డ సూర్యనారాయణమూర్తి, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, దేవిశెట్టి భాస్కర్, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దొంగల బండి కళ్ళు మూసుకున్నది దూకేసి తెలుగుదేశం ఆఫీసులో పడ్డాను. నాకేమో దెబ్బలు తగలేదు, బాగానే ఉన్నాను అనుకో. ఆ దొంగల బండి ఇప్పుడు ఆయన తెలుసుకున్నాను. ఈ దెబ్బ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాం గ్యారంటీ. మనమంతా కృషి చేయాలి, బాగా పార్టీని గెలిపిద్దాం. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. హెచ్ఐవి చిన్నారులకు పోషకాహారం అందించాలని గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామి జ్ఞానప్రసన్న పిలుపునిచ్చారు. స్థానిక కొత్తపేటలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ హాల్ నందు శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు సంఘ సేవకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్వామి జ్ఞానప్రసన్న మాట్లాడుతూ హెచ్ఐవితో బాధపడుతున్న చిన్నారులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలతో మంచి మందులు అందిస్తుంది. ఆ మందులు వాడుతున్న చిన్నారులు బలమైన ఆహారం లేక చనిపోతున్నారు. అటువంటి చిన్నారులకు పోషకాహారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని తెనాలి జిల్లా వైద్యశాల నందు 12 మండలాలతో కలిపి ఏఆర్డీ సెంటర్ నందు 120 మంది చిన్నారులకు తమ వంతు సహాయాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో పాటిబండ్ల శ్రీనివాసరావు, మన్నవ రామకృష్ణ, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోట రమేష్ బాబు, రోటరీ క్లబ్ తెనాలి అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, కటారి హరీష్, కటారి రత్నకుమారి, కుర్రా శ్రీనివాసరావు, కాళిదాసు వెంకటేశ్వరరావు, అడప సంపత్రాయుడు, యలవర్తి సాంబశివరావు, గీతాదేవి, షేక్ మీరావలి, అక్కల రమేష్, గంజన బోయిన ప్రతాప్, కుర్రా శ్రీను, సుజాత తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు వారికి సంబంధం లేకుండా వచ్చినటువంటి వ్యాధి, ఏ పాప పుణ్యాలు వారికి తెలియకపో మనకు ప్రభుత్వం చాలా ఖరీదైన, చాలా పవర్ఫుల్ అయిన మందు ఇస్తుంది.
అయినా కానీ మరణాలు ఆగట్లేదు పసిపిల్లలకి. కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా వైఆర్జీ సంస్థ ద్వారా ఉన్న స్కాట రేట ఉన్నారు, వారి ద్వారా మనం వారికి సహకరిస్తూ సేవ చేయడమే కాకుండా చాలా విషయాలను గమనించడం లేదట. కేవలం ఆహారం లేక మాత్రమే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, చనిపోతున్నారు. అర్థాంతంగా చాలా చాలా దారుణం ఉన్న పిల్లలు కూడా చాలా నీరసంగా ఉంటున్నారు. దాదాపు 90% పైన ఇలానే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇవ్వడం వల్ల అడిగి 100 మందికో 50 మందికో 200 మందికో 500 మందికో 1 లక్ష రూపాయలు ఇచ్చి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నెలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరాలుగా ఈ శివలింగేశ్వర స్వామి భక్త బృందం వారి చేత అన్నదానం జరిపిస్తూ అట్లానే ఈరోజు హెచ్ఐవితో బాధపడుతున్న చిన్నారులకి ప్రతి నెల వారికి పౌష్టికాహారం అందించాలి, వారు ఎక్కువ కాలం జీవించాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం మొదలయ్యడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ప్రతి నెల మా తరఫున వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ అట్లానే బాబా సిహెచ్ సాంబయ్య స్మారక పరిషత్ కాజీపేట వారి ఆధ్వర్యంలో స్మారక అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ సభ్యులు తెలిపారు. స్థానిక నందులపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పరిషత్ సభ్యులు మాట్లాడుతూ విద్యారంగంలో పేరుగాంచిన వారికి సిహెచ్ సాంబయ్య స్మారక అవార్డు ప్రదానం చేయడం గత 10 సంవత్సరాలుగా అందజేయడం జరుగుతుందని, 2022 సంవత్సరానికి గాను ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య మొక్క జగన్నాథరావుకు అందజేయడం జరుగుతుందని, 11వ తేదీన కాజాపేటలో నిర్వహించే అవార్డు ప్రదానోత్సవాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నరేంద్ర రామానుజ దాసస్వామి, భాస్కర్ రావు సీతారామయ్య, ఎర్రంశెట్టి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సిహెచ్ సాంబయ్య గారి యొక్క స్మారక పరిషత్తుని ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం వారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మొక్క జగన్నాథం గారి జగన్నాథరావు గారు మన నన్నయ్య యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ ఉన్నారు. వారిని ఈ సంవత్సరం సత్కరించుకోవాలని వారు చాలా ఆనందంగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రేపు 11వ తారీఖు జూన్ 11వ తారీఖు కాజీపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అవకాశం ఉన్నటువంటి వారందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి సాంబయ్య గారి యొక్క స్మారక సభని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన చేస్తాను. కాజీపేట తెనాలి మండలం కాజీపేట గ్రామంలో దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా విద్యార్థులకు విద్యనందిస్తూ ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా అంటే 1962-63 సంవత్సరాల నాటి పరిస్థితులు కనుక మనం గమనించినట్టయితే చాలా గ్రామాల్లో కూడా విద్య అందుబాటులో లేదు. అటువంటి చోట ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా తన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టుకొని అనేక మంది ఉపాధ్యాయులను అక్కడికి పిలిపించి విద్యార్థులకి విద్యాభివృద్ధికి మంచి కృషి చేశారు. తర్వాత ఆయన మరణానంతరం ఆయన స్మారకంగా మంచి కార్యక్రమం ఏదైనా చేపడితే బాగుంటుందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివిధ కంపెనీలు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఏఎస్ఎన్ విద్యార్థులు 52 మంది ఎంపికైనట్లు వెల్లడించిన ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్. కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారాలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి, పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. తెనాలి ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ అడ్వైజర్ డాక్టర్ సిక్తర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.